హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. బరువు తగ్గడంలో 70/30 అనే ఒక రూల్ ఉంది. 70/30 రూల్ అంటాం. ఆ రూల్ ఎలా ఉంటుంది, అసలు ఎలా వెయిట్ తగ్గించుకోవాలా అనే కాన్సెప్ట్ని మీకు తెలియజేస్తాం. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ కొరకై ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మరికొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మందికి షేర్ చేయండి. మంచి కంటెంట్తో కూడిన, సబ్జెక్ట్స్తో కూడిన ఇటువంటి వీడియోస్ని ఈ లైఫ్ కీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేస్తున్నాను. మొదటిగా ఈ 70/30 రూల్ ఎలా ఉంటుంది అని, వెయిట్ లాస్ కావాలి అనే వ్యక్తులు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ వెయిట్ లాస్ కాన్సెప్ట్లో 70% ఫుడ్ విషయంలో ఏ ఆహారం తీసుకోవాలి, అసలు వెయిట్ లాస్లో మేజర్గా ఫుడ్ ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఆహారం తర్వాత నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఏ టైంలో తాగాలి, ఎంత నీళ్లు తాగాలి, ఇటువంటి అంశాలన్నీ 70% ఆఫ్ కాన్సెప్ట్లో వస్తాయి. అంటే 70లో ఫుడ్ విషయం. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటారనుకోండి, అందుకని వాటి గురించి ఆలోచించాలి. అదేవిధంగా ప్రోటీన్ అందట్లేదు అనుకోండి, ప్రోటీన్ గురించి ఆలోచించాలి. అందుకని మీరు తీసుకుంటున్న ఆహారంలో, అదేవిధంగా రాత్రి కొంతమంది ఏంటంటే లేట్ నైట్ కూడా తింటున్నారు, లేట్ నైట్ కూడా బిర్యానీలు అని లేకుంటే చికెన్ అని అదని ఇదని తింటున్నారు. అందువల్ల ఏ టైంకి మనం ఫుడ్ ఎంటర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తీసుకోవాలి, లంచ్ ఏ విధంగా తీసుకోవాలి, డిన్నర్ ఏ విధంగా తీసుకోవాలి, అలా తీసుకుంటున్నప్పుడు అదేవిధంగా ఏ రకమైన స్వీట్స్ ఎలా తగ్గించాలా, ఇటువంటి అంశాలన్నీ మీ వెయిట్ లాస్ మీద కీలకం. అదేవిధంగా ఆయిల్ సబ్స్టాన్సెస్, ఆయిల్ ఫుడ్స్ ఎందుకు తక్కువ తీసుకోవాలి, ఇటువంటి అంశాలన్నీ మీరు తెలుసుకున్నప్పుడు 70% ఆఫ్ ఫుడ్ అంటే ఆ కాన్సెప్ట్ మీద మీరు ఆలోచించాలి. ఈ రోజుల్లో జరిగే ఒక, చాలా మందికి షుగర్ అటాక్ అవుతుంది, చాలా మంది ఒబేసిటీలో ఉండడానికి కూడా ఇది ఒక ప్రధానమైన కారణం అండి. 3 పూట్ల రైస్ ఐటమ్ అంటే కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటాం, క్రాప్స్ ఎక్కువ తీసుకుంటాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ, ఒక 5 దోశలు 7 దోశలు తినేస్తాం. మధ్యాహ్నం వైట్ రైస్తో బాగా అన్నం తింటాడు, మళ్ళీ నైట్ కూడా అన్నం తింటాడు. అంటే తెలియకుండా వారి బాడీలో తెలియకుండా కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అందుకని ఇది గుర్తించి కార్బోహైడ్రేట్ లెవెల్స్ని 1% తగ్గించండి. ఒక పూట కార్బోహైడ్రేట్ బదులు ప్రోటీన్స్గా ఉపయోగపడే ఫుడ్ని సప్లిమెంట్స్గా తీసుకోండి. లేదా మొలకెత్తిన విత్తనాలు, లేదా ఉడకబెట్టిన దానికి సంబంధించిన విత్తనాలు ఉంటాయి అవి తీసుకోండి. లేదా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇటువంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుంటే చాలా ఎఫెక్టివ్గా హెల్త్ చక్కగా ఉండడానికి అవకాశం. ప్రోటీన్ ఫుడ్ని కొంతవరకు తీసుకోండి. ఇలా అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు, అదేవిధంగా తిన్న తర్వాత వెంటనే ఎక్సర్సైజ్ చేయాలి. అందుకని దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వెయిట్ లాస్లో 70% ఫుడ్కి సంబంధించి. ఇక 30 రూల్ ఏం చెప్తుందంటే, 70/30 వచ్చేసరికి ఎక్సర్సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఎక్సర్సైజ్ చేయనే చేయరండి. అసలు కొంతమందికి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏంది అనుకుంటారు. చాలామంది అనుకుంటారు మేము లావులేము కదా, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏముంది. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా 45 నిమిషాలు, అది ఏదైనా కానీ మీ ఇష్టం. ఆఖరికి ఒక టెక్నిక్ చెప్తున్నాను, చాలామంది నేను గమనిస్తాను సెల్ ఫోన్ పెట్టుకొని గంటలు మాట్లాడండి, మీ చాయిస్, మీ సెల్ మీ కొండదు, మీ ఇష్టం అండి. కానీ మీరు మాట్లాడేటప్పుడు సరదాగా ఒక అలా తిరుగుతూ మాట్లాడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలా తిరుగుతూ మాట్లాడండి. తెలియకుండా ఈ గంటలో మీరు అలా తిరిగినప్పుడు ఒక 5,000 నుంచి 7,000 స్టెప్స్ మీరు వేస్తారు, లేదా ఒక 5,000 స్టెప్స్ మీరు వేస్తారు. అంటే ఒక గంట మీరు ఫోన్లో మాట్లాడండి అలా తిరిగి, దీని ద్వారా ఏమవుతుంది, క్యాలరీస్ బర్న్, తెలియకుండా ఒక ఎక్సర్సైజ్. అంటే ఇది కూడా చేయరు, ఫోన్లో మాట్లాడేటప్పుడు కూర్చొని అన్ని పనులు కూర్చొని ఈ మధ్య కాలంలో మీరు గమనించండి, కంప్యూటర్స్ వచ్చాయి, ల్యాప్టాప్స్ వచ్చాయి, సెల్ఫోన్స్ వచ్చాయి, ఇవన్నీ ఏం చేస్తున్నారు, అక్కడే కూర్చొని ఒబేసిటీ విపరీతంగా పెరుగుతుంది. దీని ద్వారా రకరకాల హెల్త్ హజార్డ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్సర్సైజ్ ఉదయం పూట అది ఏదన్నా కూడా, ఇంకొంతమంది మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు, అసలు ఏం చేయడానికైనా ఏదో ఒకటి పెట్టండి, యోగా చేసుకోండి, వాకింగ్ చేయండి, ట్రెడ్మిల్ ఉపయోగించండి, ఆసనాస్ వేయండి, బట్ ఏదన్నా కూడా ఒక అవేర్నెస్తో చేయండి. ఇంకొంతమంది ఎలా ఉంటారు, ఫస్ట్ రోజు ఒక గంట సేపు చేస్తారు, సెకండ్ రోజు బాడీ పెయిన్స్ ఉంటాయి, మళ్ళీ దానికోసం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. ఇవన్నీ వెయిట్ని రకరకాలుగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకని మొదటిగా 70% వచ్చరికి ఫుడ్, 30% వచ్చరికి ఎక్సర్సైజ్. చాలామంది ఎక్సర్సైజ్ చేయరండి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మైండ్ రిలీఫ్ అవడంతో పాటు, మెటబాలిజం చక్కగా ఉండడంతో పాటు, వెయిట్ తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఏదైనా తీసుకోండి, వ్యాయామం కానీ, నడక కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ, చాయిస్ మీద యోగా కానీ, మెడిటేషన్ ఏదో ఒకటి చేయండి. దాని ద్వారా మైండ్ బాడీ రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
అయితే చాలా మంది 70-30 రూల్లో, సార్ 70% వచ్చేసరికి ఫుడ్, 30% వచ్చేసరికి దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కేసంటారు. అయితే వీటన్నిటికన్నా చాలా 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 ఇంపార్టెంట్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం, అంటే మానసికమైన దృఢత్వము లేదా మానసికమైన సెల్ఫ్ కంట్రోల్ కెపాసిటీ ఎలాగో చూద్దాం. ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే ఏం చేయాలా? మోటివేషన్ రావాలి. మోటివేషన్ రావాలంటే మైండ్ సిద్ధపడాలి. ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఈ మధ్య ఒకటి వచ్చినాడు సార్, తింటుంటే తినాలనిపిస్తుంది సార్, ఏం తెలిసినా తినాలనిపిస్తుంది, 1/2 kg బియ్యం దానికి సంబంధించిన ఫుడ్ ఇంత తినేస్తున్నాను సార్, నా వల్ల కావట్లేదు, లా వెళ్ళిపోతున్నాను. అంటే దీని అర్థం ఏంటి? తెలియకుండా లోపల ఒక యాంగ్జైటీ ఉంది, సెల్ఫ్ కంట్రోల్ లేదు. అందుకని సెల్ఫ్ కంట్రోల్ అన్నా యాంగ్జైటీ అయినా కంట్రోల్ చేయాలి. ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని రూల్స్ ఉన్నా కూడా మానసికమైన ఆరోగ్యానికి అది లింక్ అవుతుంది. అందుకని 70-30 రూల్ అనే కాదు, ప్రతి కాన్సెప్ట్లో మానసిక ఆరోగ్యం మిళితమవుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెట్టుకోవాలా, అదేవిధంగా మానసికంగా దృఢత్వంగా ఉండాలా, విల్ పవర్ పెంచుకోవాలా, నేను బరువు తగ్గిస్తాను లేదా బరువు తగ్గుతాననే ఒక కాన్ఫిడెంట్తో చేయాలా, అదేవిధంగా రెగ్యులారిటీ ఉండాలా, మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ చేయగలిగితే మీరు అనుకున్న విధంగా తయారవడానికి అవకాశం. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూశారు, అనేక మందికి సపోర్ట్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ డాక్టర్ సురేష్ బాబు.